ఇంకా రిక్రూట్మెంట్ ఎందుకు మొదలు పెట్టలేదంటే ఈనాడు బ్యాచ్ కంప్లీట్ కాలేదు సార్ అన్నాడు నవ్వుతూ. అంటే ఈనాడు జల్లెదో స్కూల్లో చదివిన వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నామని. అందువల్ల తెలుగు మీడియా రంగంలో ఈనాడు శిక్షణ, ఈనాడులో పనిచేయడం, ఈనాడుతో కలిసి నడవడం అనేది ఒక పెద్ద గౌరవంగా, ఒక పెద్ద నైపుణ్యంగా, ఒక సర్టిఫికెట్గా ఇప్పటికీ ఉంది. అందుకే మీరు అన్ని పత్రికల్లోనూ ఈనాడులో పనిచేసిన వాళ్ళే తర్వాత కాలంలో సంపాదకులుగా ఉన్నారు. అందువల్ల ఈనాడు పత్రిక ఒక జర్నలిజంలో ఒక వటవృక్షమే కాదు, అనేక వృక్షాలకు విత్తనాలుగా తయారైన ఇచ్చి ఫలాలను ఇచ్చినటువంటి ఒక మీడియా సంస్థ. రాజకీయంగా రామోజీరావును ప్రశ్నించిన వాళ్ళు చూశాను, కానీ జర్నలిజం రంగంలో రామోజీరావు గారిని ప్రశ్నించిన వాళ్ళు లేరు, నాకు తెలిసినంత వరకు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ లెజెండ్, మామూలు లెజెండ్ కాదు. చాలామందికి తెలియదు, మాలాగా ఆయన ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ జర్నలిస్ట్ కాకపోవచ్చు, కానీ నన్ను అడిగితే ఆయన బాన్ జర్నలిస్ట్ అంటాను. సో ఆయనకున్న ప్రత్యేకత కూడా ఏంటంటే మానవ సంబంధాలు, ఒక అద్భుతమైన మానవ సంబంధాలు. చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది బయట నుంచి చూసేవారికి. నాకు ఇప్పటికి గుర్తు సుమన్ కూతురు అనుకుంటాను, మనవరాలు మ్యారేజ్కి వెళ్ళాను నేను కుటుంబ సమేతంగా. వెళ్తే ఆయనే తాతగా ఆయనే కాళ్ళు కడిగాడు కూడా. సో అలా ఆ పెళ్లి పనుల్లో ఉండి కూడా కనబడితే పలకరించి మాట్లాడి ఆప్యాయతతో మాట్లాడాడు. మామూలు విషయం కాదు కదా, ఎందుకంటే అనేక మంది విఐపీలు ముఖ్యమంత్రులు వస్తున్న సమయంలో కూడా సంతోషం అండి నాగేశ్వర్ గారు అని. ఎందుకంటే ప్రత్యేకంగా ఈనాడు బ్యూరోలో సీనియర్ జర్నలిస్ట్ ద్వారా ఇన్విటేషన్ పంపాడు వెళ్ళాడు. ఇప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా ప్రత్యేకంగా తనకు తెలిసిన వారికి, తాను అభిమానించే వారికి ఈనాడు డైరీ ఈనాడు పేరుతో, అలాగే ఫిలిం సిటీలో పండిన ద్రాక్ష పళ్ళు, ఇవి రాకుండా ఉండదు. నేను కూడా నాకు కూడా అనేక సంవత్సరాల పాటు ఈనాడు డైరీ ఫిలిం సిటీ ద్రాక్ష పళ్ళు వచ్చేవి. అంటే అలాంటి పర్టికులర్గా ఆయన గుర్తుపెట్టుకొని ఇంకో పలానా వారికి ఇవ్వాలని కూడా చెప్పేవాడు, అంత మానవ సంబంధాలు. సో అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అదే కాదు, ఇంకో గొప్పతనం ఏంటంటే ఎవరి నుంచైనా నేర్చుకునే, రామోజీరావు నుంచి నిజంగా ఈ తరం జర్నలిస్టులు అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా మానవ సంబంధాలు నేర్చుకోవడమే కాదు, అద్భుతమైన జర్నలిజం ప్రమాణాలు నేర్చుకోవచ్చు, ఒక గొప్ప స్ఫూర్తి పొందొచ్చు. మీకు ఆశ్చర్యమేస్తుంది, 88 ఏటనుకుంటాను ఆయన ఎవరు కలిసినా నీ జీవిత కోరిక ఏంటి అని అడిగితే పని చేస్తూ చనిపోవాలి అనేవాడు, పని చేస్తూ ఒరిగిపోవాలి అనేవాడు. తనకి ఇంకా ఏది అవసరం లేదు, పని చేస్తూ ఒరిగిపోవాలి అనేవారు. ఎవరంటారు చూడండి మీరు, అంటే అవిశ్రాంతంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం నిజంగా అందరం నేర్చుకోవాలి. సో చివరకు జరిగింది కూడా అదే. నాకు తెలిసినంతవరకు 88 ఇప్పుడు ఆయనకు 2 క్రితం కూడా, ఈనాడు ఆగస్టు 10 అనుకుంటాను 50వ వసంతంలోకి ఎంటర్ అవుతుంది. ఒక ఆ సుదినం కొరకు ఉండాల్సి ఉండే, కానీ మన చేతిలో లేదు, ఎవరికి మరణం చెప్పి రాదు గనక ఆ 2 కూడా ఆగి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. కా 2 క్రితం వరకు కూడా ఆసుపత్రిలో రామోజీరావు గారు ఈ 50వ వార్షికోత్సవ ఏర్పాట్లను సమీక్షించాడు. చివరి వరకు కూడా, మీరు ఈనాడులో పనిచేసే వాళ్ళని అడగండి, చివరి వరకు కూడా పత్రికల్లో వార్తల్ని ప్లాన్ చేసేవారు. చాలామంది యజమానులు అసలు జర్నలిస్టులుగా ఉండరు, ఎవరితోనో రాయించుకుంటారు, ఆ పేరుకు మాత్రమే జర్నలిస్టులు అంటారు. అది నిజం కాదు, రామోజీరావు విషయంలో నిజం కాదు. ఇది ట్రూ జర్నలిస్ట్, ట్రెమెండస్ న్యూస్ సెన్స్. రామోజీరావు గారికి ఉన్నంత వార్తను పసిగట్టగలిగే నైపుణ్యం బహుశా నాకు తెలిసినంత వరకు అరుదు, ఎవరికి ఉండదు. ఎంత అద్భుతమైన వార్తను పసిగట్టగలుగుతారు. అందుకే ఆయన ఈనాడు స్టార్ట్ చేయడమే, నేను అప్పుడు చాలా చిన్నపిల్లవాడిని బాల్యము, సో గోడల మీద అడ్వర్టైజ్మెంట్ చేసేవాడిని, తెల్లవారక ముందే ఇల్లు చేరే దినపత్రిక అనే నినాదం ఇచ్చాడు. అప్పటి వరకు పత్రికలు 1 వచ్చేవి, సొంత రవాణా ఉండేది కాదు, సొంత ట్రాన్స్పోర్ట్ను పెట్టించుకున్న వారు ఎప్పుడు వస్తే ఏంటి, ఉదయం వస్తే ఏంటి, మధ్యాహ్నం వస్తే ఏంటి అనే ఒక లేజినెస్ న్యూస్ పేపర్ మార్కెటింగ్లో ఉండేది. అలాంటప్పుడు ఇల్లు చేరక ముందు, తెల్లవారక ముందే ఇల్లు చేరేది.